ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా ఆశయాన్ని చేరుకునే విధంగా ICDT విశాఖపట్నం ప్రయోగాత్మకంగా యువతకు ఉపాధి కల్పించడంలో సక్సెస్ అయిందని HRCI నేషనల్ వైస్ ప్రెసిడెంట్ షేక్ ఖలీఫ్ ఫాతుల్లా బాషా అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న ICDT కేంద్రాన్ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా ICDT CEO SKV సతీష్ మరియు ప్రెసిడెంట్ ఓఆర్ఎం రావుని కలిసి ఈ ICDT నైపుణ్య శిక్షణ గురించి చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో వ్యవసాయ రంగంలో సాంకేతికత అవసరాన్ని, వారి యొక్క అభిప్రాయాలను భాష అడిగి తెలుసుకున్నారు. ఈ విద్య ద్వారా విద్యార్థులకు బేసిక్ నాలెడ్జ్తో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ICDT ప్రతినిధులు, HRCI ప్రతినిధులు డ్రోన్ టెక్నాలజీ దేశవ్యాప్తంగా విస్తరించడానికి ఒప్పందం జరుపుకున్నట్లు ఇరు వర్గాలు తెలిపారు. నా పేరు సతీష్. నేను CEO ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ, ICDT అంటాము. ఈరోజు మా ICDT కేంద్రానికి హ్యూమన్ రైట్స్ కమిషన్ వైస్ చైర్మన్, నేషనల్ వైస్ చైర్మన్ భాషా గారు చేయడం జరిగింది. వచ్చిన తర్వాత మొత్తం మేము చేస్తున్న యాక్టివిటీస్ అన్నీ చూసి అప్రిషియేట్ చేసి హ్యూమన్ HRCI తరపు నుంచి మొత్తం నేషనల్ వైడ్ ఇటువంటి యాక్టివిటీస్ తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చారు. ఇందులో భాగంగా యువతకి అగ్రికల్చర్ రంగంలోని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోని చాలా ఉపాధి కలుగుతుందన్న ఆసక్తితో వారు మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ మేము కూడా దీనికి ధన్యవాదాలు తెలుపుతూ ముందుకు వెళ్ళడానికి మేము వెంటనే ఓకే చెప్పాము. అండ్ దీంట్లో ఏంటంటే స్పెషాలిటీ ఎమర్జింగ్ టెక్నాలజీస్లోని మన భారతదేశపు యువత ఎప్పుడైతే ట్రైనింగ్ అవుతుందో మొత్తం ప్రపంచంలో స్కిల్డ్ వర్క్ ఫోర్సెస్ కింద మనం తయారవచ్చు. అందుకు మేము కూడా హ్యూమన్ రైట్స్ HRCI మేము ధన్యవాదాలు చెబుతూ వాళ్ళతో సహకరించి ముందుకెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. టుడేస్ వన్ ఆఫ్ అవర్ వైస్ ప్రెసిడెంట్ ఫ్రమ్ HRCI అండ్ హిస్ కొలీగ్. ఐఎమ్ డాక్టర్ ఓఆర్ఎం రావ్, ఎక్స్ జనరల్ మేనేజర్ HR ఫ్రమ్ RINL వైజాగ్ స్టీల్. నేను ఈరోజు ఇక్కడ CEO ఉంటున్నానంటే ఇట్స్ వెరీ గ్రేట్ ప్లెజర్ టు హిమ్. యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ICDT ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ డ్రోన్ టెక్నాలజీ, లాస్ట్ April 12th ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ PVGD ప్రసాద్ రెడ్డి గారికి మేము ఒక 2 మినిట్స్ టైం తీసుకుని ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనేటప్పటికి ఇమ్మీడియట్గా హ్యాస్ రెస్పాండెడ్ అండ్ హ్యాస్ గివెన్ ఎ సచ్ ఎంకరేజ్మెంట్ టు ఎస్టాబ్లిష్ ఇన్నోవేషన్ సెంటర్ ఆయన ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టండి. ఇది ప్రజలకి 10th పాస్ అయిన నుండి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి, అలాగే డిప్లొమా పాస్ అయిన వాళ్ళకి, ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళకి తనంతట తాను ఓన్ గా డెవలప్ చేసుకుని ఉపాధి కల్పించడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది. అందువలన మీరు ఏ లెవెల్లో తీసుకెళ్ళాలంటే ఆ లెవెల్లో తీసుకెళ్లొచ్చు. దీన్ని ఇమీడియట్ గా పాలిటెక్నిక్, ఆల్ పాలిటెక్నిక్స్ అండర్ నాగారాణి మేడం ఉన్నారు కమిషనర్, తను ఒకసారి విజిట్ చేసింది. 10 మినిట్స్ స్పేర్ చేస్తానన్న ఆవిడ 1.5 అవర్ ఇక్కడ స్పేర్ చేసి షీ హెస్ గాట్ సచ్ ఏ వెరీ ఇంట్రెస్ట్ అండ్ ఇంప్రెసివ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూట్. దీనివలన మా స్టూడెంట్స్ అందరినీ మీరు ట్రైన్ చేసి ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్ అన్ని బ్రాంచ్ల వాళ్ళు మీరు కోపప్ చేసి వాళ్ళకి ఒక సబ్జెక్ట్ క్రియేట్ చేసి, ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి చేయండి. ఇది ఇండివిజువల్గా నేను గుంటూరులోనే ఒక ఆఫీస్ ఇస్తాను మీకు, అక్కడ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ మీరు ఒకటి క్రియేట్ చేసి మాకు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో అదేవిధంగా ఆల్ డిగ్రీ కాలేజెస్ అండర్ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ డ్రోన్స్ టెక్నాలజీ విశాఖపట్నం సిటీలో మన ఆంధ్ర యూనివర్సిటీలో జరుగుతున్న ట్రైనింగ్ సెంటర్ని ఈరోజు హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున రావడం జరిగింది. ముఖ్యంగా ప్రీతమ ప్రధాన నరేంద్ర మోడీ గారి యొక్క కళ ఈ దేశంలో డిజిటల్ ఇండియా, డిజిటల్ తరఫున ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి బాటలో నడవాలి, స్కిల్స్ నేర్చుకోవాలి అనే ఒక మంచి సంకల్పం ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఆయన కళని నెరవేర్చడానికి ఒక పిలుపునిచ్చారు. ఆ పిలుపు నిమిత్తం ఈరోజు విశాఖపట్నంలో మా మిత్రులు అయిన మన ఫలాడి సతీష్ గారు CEO ఈ ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ డ్రోన్స్ టెక్నాలజీ
సంస్థ తరఫున ఉన్నారు. అలానే మరొకరు మన డాక్టర్ డిఆర్ఎం రావు ప్రెసిడెంట్ గా మరి ఈ సంస్థలో ఆయన కూడా అన్ని పర్యవేక్షణలో ఆయన మంచిగా ఈ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కి వచ్చేటప్పుడు నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎందుకంటే వీళ్ళు ఒక మంచి ప్రణాళికతో మన కోసం బేసిక్ పరంగా 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీర్ బేసిక్ పరంగా యువతలో మార్పును తీసుకొచ్చి వాళ్ళలో ఉన్న స్కిల్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రపంచాన్ని తెలియపరిచే విధంలో అనేక కోర్సుల్ని ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా ముఖ్యంగా మనకి రాబోయే భవిష్యత్తు ఏదైతే ఉందో అగ్రికల్చర్, ముఖ్యంగా అగ్రికల్చర్ లో కూడా బేసిక్ గా డెవలప్మెంట్ వాళ్ళ స్కిల్స్ ని వారు ఉపయోగించుకోవడానికి దేశానికి ఉపయోగపడటానికి వారు ఒక ట్రైనింగ్ ఇస్తున్నారు. ఆ ట్రైనింగ్ నేను పర్యవేక్షణలో నేను విద్యార్థులతో మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ సెంటర్స్ ప్రారంభం చేశారు కాబట్టి తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ ని కాకుండా తెలంగాణ మిగతా రాష్ట్రాల్లో కూడా పక్క రాష్ట్రాల్లో కూడా భారతీయ మన హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరఫున ఈ సంస్థ టైపై మేము ఈ సెంటర్స్ ఏర్పాటు చేస్తాము. మేము ముఖ్యంగా యువతకు పిలుపునిస్తుంది ఏమిటంటే ఇది ఈ టెక్నాలజీని మీరందరూ కూడా ఉపయోగించుకోండి. బేసిక్ గా మీకు ట్రైనింగ్ ఇస్తాము, సర్టిఫికేట్స్ ఇస్తాము, మీకు ఎంప్లాయ్మెంట్ కూడా కల్పిస్తామని చెప్పి నేను తెలియజేసుకుంటూ మరోమారు మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క కలని మనము డిజిటల్ ఇండియా ఏదైతే ఉందో డిజిటల్ ఇండియా పూర్తి స్థాయిలో మరి అది ఉపయోగపడిందంటే ముఖ్యంగా అగ్రికల్చర్ గా రైతు కార్డుకి కూడా ఫార్మర్ కార్డు కూడా డిజిటల్ ఇండియా చేరినప్పుడే అది నెరవేరుతుందనే ఒక సంకల్పాన్ని మనమందరం కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి నేను మీ అందరినీ మనసారా కోరుకుంటూ